మీరెప్పుడైనా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే జరిమానా కట్టి ఉంటారు. అంతేకాని రూల్స్ ఉల్లంఘించినందుకు ఉద్యోగం ఏదైనా లభించిందా? అయితే ఎవరు ఊహించని విధంగా ట్రాఫిక్ రూల్స్ కి వ్యతిరేకంగా వెళ్లిన ఒక వ్యక్తికి ట్రాఫిక్ పోలీస్ ఉద్యోగం ఇచ్చారు. ఈ వెరైటీ ఇన్సిడెంట్ ఇండోనేషియాలో ఈ ఉదయం చోటు చేసుకుంది. లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తున్న ఒక 22 యువకుడు పోలీసులు కంటపడ్డాడు. తన పేరు ఏమిటి అని అడగగా పోలీసీ అని చెప్పాడు. ఇండోనేషియాలో పోలీసీ అంటే పోలీస్ అని అర్థం. పోలీసీ అనే పేరు పెట్టుకున్నప్పటికీ తన కుటుంబ సభ్యులను పోషించడానికి కూలీ పని చేస్తున్నట్లుగా తెలిపిన ఆ వ్యక్తి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు తెలిపాడు. ఆ యువకుడి జీవిత గాథ విన్న పోలీసులు జరిమానా విధించకుండా వదిలేయడమే కాకుండా స్థానిక పోలీస్ స్టేషన్ లో ఉద్యోగాన్ని కూడా ఇచ్చారు. వైరల్ అయిన ఈ వీడియోకి ఇంటర్నెట్ లో అనూహ్యమైన స్పందన లభిస్తోంది. మన పోలీస్ వ్యవస్థ ఈ పోస్టుతోనైనా ప్రజలకు ఉపయోగపడితే మన భారతదేశం ఎంతో అభివృద్ధి చెందుతుంది. Please like the video and don't forget to subscribe our channel.